वर्ल्ड कप लो तोली समरान की टीमिंडिया सिद्धमैंदी कासेपट्लो चेन्नई वेदिकगा आसीस नु ढीकोट्टबोतोंदी रोहित सेना सूपर संडे फाइट कु इरु जट्लु सैयंटे सैयंटुनाई प्रपंचंलोने रेंडु बलमैन क्रिकेट जट्लु ग्राउंड लो युद्धानिकी रेडी अय्यायि तोली मैच कोसम अभिमानुलु आतृततो एदुरु चूस्तू उन्नारु इप्पटिवरकु प्रेक्षकुलु लेक वेलवेलबोयिन क्रिकेट स्टेडियालु इंडिया मैच तो कलकल्लाडनुन्नायि ఇవాళ జరగబోయే మ్యాచ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు కిరణ్ ఉదయశ్రీ కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 2023 వరల్డ్ కప్ ఇండియా అలాగే ఆస్ట్రేలియా మధ్య జరగబోతోంది మరికొద్ది సేపట్లో ఈ నేపథ్యంలో చాలా మంది క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఇండియా విజయాన్ని కూడా ఆశిస్తా ఉన్నారు ప్రస్తుతానికి మనతో పాటు కొంతమంది యువ క్రికెటర్ కావచ్చు అలాగే క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు వారితో మాట్లాడదాం ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ లో మీ ఫేవరెట్ టీమ్ ఆబ్వియస్లీ ఇండియా ఉండబోతోంది కానీ ఎట్లా ఉండబోతుంది అంటారు ఎందుకంటే హై వోల్టేజ్ మ్యాచ్ బిగ్ ఫైట్ విషయంలో ఎట్లా ఉండబోతుంది అంటారు మ్యాచ్ ఇప్పుడు టాస్ ఎవరు గెలుస్తారో తెలియదు టాస్ గెలిస్తే ఇండియాది పై చేయి అవ్వచ్చు ఒకవేళ మనం బ్యాటింగ్ తీసుకున్నాం అనుకో 350 పెట్టామనుకో వాళ్ళకి కొంచెం కష్టం అవుతుంది అదే ఒకవేళ మనం బౌలింగ్ తీసుకుంటే వాళ్ళు ఒక 250లో మనం తక్కువ స్కోర్ పెట్టి మనం చేజ్ చేసే అంత కెపాసిటీ ఉంటే మనం మంచిగా ఆడొచ్చు అని మా ఒపీనియన్ ఓకే సో ఇంతకు ముందు ఏషియా కప్ చూసాం మనము ఇండియా మంచి ఫామ్ లో ఉంది అలాగే తర్వాత ఆస్ట్రేలియాతో కూడా వన్ డే టోర్నమెంట్ కూడా జరిగింది సో అందులో కూడా మంచి ఫైట్ ఇచ్చామంట సో ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఎట్లా ఉండబోతుంది ఎందుకంటే ఒక సైడ్ కూడా చెపాక్ స్టేడియం వెదర్ రిపోర్ట్ కూడా వర్షం వచ్చే అవకాశం ఉంది అంటున్నారు సో క్రికెట్ ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన ఉన్నారు చూద్దాం మేమందరం ఇదేంటి ఆ దేవుడికి ప్రార్థిస్తాము వాన పడద్దు అని అక్కడ ఈ రోజు ఎట్లయినా గెలవాలి అని అనుకుంటున్నాం లాస్ట్ టైం ఇంగ్లాండ్ లో అయింది ఇంగ్లాండ్ వరల్డ్ కప్ కొట్టింది ఈసారి హైదరాబాద్ ఈసారి ఇండియాలో అవుతుంది ఇండియా వరల్డ్ కప్ కొడుతుందని ఇది మేము అనుకుంటున్నాం సో 2011 మరొకసారి రిపీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంట ఎందుకంటే మీ ఫేవరెట్ ప్లేయర్స్ ఎట్లా ఉన్నారు 100% నేను రోహిత్ శర్మ ఫ్యాన్ ని రోహిత్ శర్మ సెంచరీ చేయాలని అనుకుంటున్నా చాలా రోజులైంది రోహిత్ శర్మ కూడా సెంచరీ చేయలేదు అలాగే మా హోమ్ ప్లేయర్ మొహమ్మద్ సిరాజ్ ఆల్ ద బెస్ట్ సిరాజ్ కి సిరాజ్ రైట్ నౌ నంబర్ 1 ఓడిఐ బౌలర్ గా ఉన్నాడు మేము కూడా ఇంకా ఈ రోజు కూడా అతను బెస్ట్ పర్ఫార్మెన్స్ చూడాలనుకుంటున్నాము ఐ హోప్ 2011 ఇండియాలోకి జరిగింది ఇండియా గెలిచింది 2015 మళ్ళీ ఆస్ట్రేలియాలో జరిగింది ఆస్ట్రేలియా గెలిచింది 2019 ఇంగ్లాండ్ లో జరిగింది ఇంగ్లాండ్ గెలిచింది 2023 ఇండియాలో జరుగుతుంది కాబట్టి 101% మేము ఇండియానే గెలవాలని కోరుకుంటున్నాము ఇండియానే గెలుస్తుంది ఆల్ ద బెస్ట్ ఇండియా సో టాప్ ఆర్డర్ విషయానికి వస్తే అంటే వైపు ఇటు శుభం గిల్ అలాగే ఇటు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం అయితే టీమ్ కి అంటే శుభం గిల్ కూడా డెంగ్యూ ఫీవర్ తో కావచ్చు అలాగే హార్దిక్ పాండ్యా కూడా ఇంజూర్ అయ్యారు సో ఎట్లా ఉంటారు ఎట్లా ఉంటుందని రోహిత్ శర్మ ఇంకా ఓపెనింగ్ మేబీ ఇషాన్ కిషన్ ఆర్ కేఎల్ రాహుల్ ఆడతారు దాని తర్వాత వన్ డౌన్ విరాట్ కోహ్లీ ఇఫ్ శ్రేయస్ అయ్యర్ ఉంటే శ్రేయస్ అయ్యర్ 2 దాని తర్వాత స్కై దాని తర్వాత జడ్డు ఎలాగో చెప్పాక కాబట్టి స్పిన్ పిచ్ కాబట్టి 3 ముగ్గురు స్పిన్నర్స్ తో ఆడతారు అండ్ బుమ్రా ఇంకా సిరాజ్ హాట్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి మాక్సిమం ఛాన్స్ ఉంది బట్ చెప్పలేం 50-50 ఎందుకంటే థర్డ్ ఓడిఐ చూశారు సో దాన్ని బట్టి అంటే సిరీస్ మనం గెలిచిన లాస్ట్ ఓడిఐ ఫామ్ లో ఉన్నారు కాబట్టి దాని ప్రకారంగా సో చైనా మ్యాన్ ఇందులో అంటే చెపాక్ స్పిన్ కి అనుకూలంగా ఉండబోతుంది సో జడేజా అలాగే అశ్విన్ అలాగే ఇటు కుల్దీప్ ముగ్గురులో ఇద్దరికి ఛాన్స్ ఉండే అవకాశం సో కుల్దీప్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుంది కుల్దీప్ యాదవ్ బహుత్ బడే అచ్చే ప్లేయర్ జో ఉన్కి లెగ్ స్పిన్ జో గిడతీ హై నా ఉస్సే బహుత్ జ్యాదా వికెట్స్ మిల్తే హై కుల్దీప్ యాదవ్ కో ఇండియా కో ఔర్ ఖేల్నే మే అచ్చా ఛాన్స్ మిల్తా హై గుగ్లీ బహుత్ డేంజర్ రహతా ఉన్కా గుగ్లీ చైనా మ్యాన్ హై ఔర్ జో హై సో మై मेरा गेस है कि मोहम्मद सिराज के लिए दुआ करता हूँ इंशाल्लाह इंडिया जीते मोहम्मद सिराज बहुत अच्छे बॉलर है हमारे मैन ऑफ द मैच है सपोर्टिंग मोहम्मद सिराज टुडे ऑल द बेस्ट आई एम सपोर्टिंग इन मोहम्मद सिराज होम ग्राउंड प्लेयर है हमारे मोहम्मद सिराज जो है सो मायमड़ाड़ी नमा फ्रेंड हमारे दोस्त के वाइज ఏ సమ్జో మమ్మ సో ఇట్ వైపు అంటే స్టీవ్ స్మిత్ సైనా కూడా చాలా స్ట్రాంగ్ ఉంది మాక్స్వెల్ స్టీవ్ స్మిత్ కావచ్చు అలాగే గ్రీన్ లుబిసెస్ ఇట్లాంటి ప్లేయర్ కూడా ఎట్లా ఆస్ట్రేలియా కూడా చాలా టఫ్ ఫైట్ ఇచ్చే అవకాశం ఉంది ఆస్ట్రేలియా టఫ్ ఫైట్ ఇస్తుంది కాదనట్లేదు కాకపోతే ఇండియా అంతా స్పిన్ పిచ్ వాళ్ళు ఆడడానికి చాలా కష్టం ఉంటుంది డెఫినెట్ గా ఇండియా విన్ అవుతుంది అంతే టాస్ గెలిస్తే ఇండియా బ్యాటింగ్ టాస్ గెలవాలి చేదింగ్ తీసుకుంటేనే 100% మనకి ఛాన్స్ ఉంటుంది ఒకవేళ ఫీల్డింగ్ తీసుకున్న బ్యాటింగ్ ఆడితే 350 కొట్టాలి ఫీల్డింగ్ తీసుకుని 250 లోపల ఆల్ అవుట్ చేస్తే ఇండియా ఆబ్వియస్లీ మన 100% గెలుస్తుంది మన ఇండియానే గెలుస్తుంది వి ఆల్ సపోర్ట్ టు ఇండియా కంపేర్ విత్ ఆస్ట్రేలియా టీమ్ ఇండియా టీమ్ స్ట్రాంగ్ ఉంది అనుకోవచ్చా కంపేర్ విత్ ఆస్ట్రేలియా టీమ్ సో వాట్
हिंदी में बोल रहे हैं। हैदराबाद जो ये जो इंडिया की टीम है खिलाफ में, मतलब ऑस्ट्रेलिया भी स्ट्रांग दिख रहा है और इंडिया भी स्ट्रांग दिख रहा है, दोनों में कौन सा अच्छा? इज द बेस्ट, आई एम ऑल्सो इंडियन, माई टीम इज द बेस्ट इंडियन टीम, तो चेजिंग इज द बेस्ट, विराट कोहली इज द चेजर, चेज मास्टर। तो बुमराह भी है और एक मोहम्मद शमी भी है और मोहम्मद सिराज है। सिराज इज द बेस्ट बॉलर इंडियन टीम राइट नाउ, हॉट फॉर्म में मोहम्मद सिराज, इंडियन टीम में द बेस्ट बॉलर है मोहम्मद सिराज, और मोहम्मद सिराज इज टेकिंग टू 5 विकेट्स आज टुडे। ऑस्ट्रेलिया बताएंगे कि ऑस्ट्रेलिया को कैसा डालना है, वो मोहम्मद सिराज बताएंगे उनको कि ऑस्ट्रेलिया में इंडिया में सिराज जबरदस्त बॉलर है बोल के। सो మొత్తంగా ఉదయశ్రీ ఇండియన్ ఫ్యాన్స్ అంటే ఇండియా గెలవాలని చెప్పి క్రికెట్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆశిస్తున్నారు, మొదట టాస్ అనేది చాలా కీలకంగా మారబోతుంది, ఎందుకంటే ఇండియా గనుక ఒకసారి ఒకవేళ టాస్ విన్నంత మాత్రం బ్యాటింగ్ ఎంచుకుంటే ఆల్మోస్ట్ అంటే కంపల్సరీగా పిచ్ ని అనుకూలంగా చేసుకుని 350+ స్కోర్ ఇస్తే మాత్రం గెలుపు అవకాశాలు ఉండే అవకాశం కూడా ఉంటుందని క్రికెట్ అభిమానులు కూడా చెప్తున్నారు. అలాగే మొత్తంగా ఇటు బౌలింగ్ లైన్ కావచ్చు, అలాగే ఓపెనింగ్ లైన్, మిడిల్ ఆర్డర్, టెయిల్ ఎండర్ సంబంధించిన ఏదైతే ఫార్మాట్స్ ఉన్నాయో అందులో టీమిండియా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే బౌలింగ్ సెక్టార్ విషయానికి వస్తే ఇటు మొహమ్మద్ సిరాజ్ ఈ రోజు ఒకవేళ టీమ్ లో ఉంటే కనుక ఆడితే కనుక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా మాత్రం టీమిండియా 2011ను మరొకసారి రిపీట్ చేసి ప్రపంచ కప్ ను గెలిచే అవకాశం ఉందని చెప్పి ఇటు క్రికెట్ అభిమానులు కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దిస్ ఇది లేటెస్ట్ అప్డేట్. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ కిరణ్.